గురు పౌర్ణమి పర్వదినం పురస్కరించుకుని విశాఖ జిల్లా సబ్బవరం మండలంలో శ్రీ సాయిబాబా ఆలయంలో గురు పౌర్ణమి వేడుకలు భజన భక్తి బృంద ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ వేడుకల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారికి అభిషేకం నిర్వహించారు. Oh,
ఆ రోజు మనకి ఆయనే మహర్షి ఎందుకంటే ఎవరైతే మనకు ఉపదేశం చేస్తారో వాళ్ళు గురువుగా భావించుకొని ఆయన పూజ చేస్తూ ఉంటాము వేదానికి అధిపతి కావాలి వేదాలన్నీ కూడా మనకు తెలియజేస్తారు కాబట్టి అలాగే ఈ రోజు శ్రీకృష్ణ భారతయుగంలోని శ్రీకృష్ణుడు మనకి అన్ని విషయాలు తెలియజేశారు కానీ అప్పుడు గురు పూజ వస్తారు శ్రీకృష్ణ మహర్షి చేసేవారిని ఈ కలియుగంలో సర్వ మతాలు సమానమని చెప్పిన ఏకైక శ్రీ సాయినాథుడే అందువల్ల మన మానవ అవతారంలో ఉంటూ మన కష్ట సుఖాలను కూడా ఎల్లవేళ్ళ చూస్తూ మనకి ఎప్పుడైనా సరే స్వామి స్వయించే మన వెంట ఉండి మన కష్టాల కష్టాల్లో కూడా పాల్గొంటూ ఉన్నారు చూసారి. అలాగే ఈరోజు కలియుగంలోని సాయిబాబాని నమ్ముకున్న వారికి సర్వ కష్టాలు నివారణ అవుతాయి సాయి సర్వ మతాలు సమానమని చెప్పి అందరినీ కూడా ఒక మాట మీద ఇస్తూ శ్రద్ధాసుపరి ఏకాదశతోడి పచ్చ శ్రద్ధతో ఏకంగా ఉండాలని కోరుకున్న శ్రీ సాయినాథ భక్తులందరూ కూడా అలా ఏకభాషతో ఏకమాటతోటి పెద్ద గొప్ప కూడా ఉంటున్నారు. మీరు ఈ గురుపూజ మహోత్సవం గురుపాని పర్వసందర్భంగా మనకి సద్గురువైన సాయినాథకి ఈరోజు ప్రాతకాలం పంచామృత అభిషేకం భస్మగంధ అభిషేకాలతో సహస్రనామార్చన సహస్రకులవార్చన పూజ చేయడం జరిగింది. అనంతరం అభిషేకాలు జరిగి అది ఇప్పుడే స్వామివారి పలక మహోత్సవం కూడా పూర్తి చేసుకుని భక్తమాశ్రయంతో కూడా వచ్చారు. ఈ కరోనా వల్ల అందరూ కూడా కరోనా బాధితులు ఎవరు కూడా ఇది కాకుండా కరోనాకి ఎవరు కూడా ఇబ్బంది పడకుండా దూరం దూరం కాదు మాస్క్ ధరించుకుంటూ కూడా ఈ యొక్క కార్యక్రమం జరిపిస్తున్నాము. అలాగే ప్రతి సంవత్సరం మరి అన్నదాన కార్యక్రమం కూడా చేసేవారమే మరి ఈ యొక్క వైరస్ ప్రాబ్లం లేకుండా ఉండడానికి చెప్పి అన్నదానం చేయ కూడా ప్రసాద పంపిణీ మాత్రం చేస్తున్నాము. భగవానుడు మనకి వేదాలన్నీ కూడా తెలియజేశాడు. ఆ రోజు మనకి ఆయనే మహర్షి ఎందుకంటే ఎవరైతే మనకు ఉపదేశం చేస్తారో వాళ్ళు గురువుగా భావించుకొని ఆయన పూజ చేస్తూ ఉంటాము వేదానికి అధిపతి కావాలి వేదాలన్నీ కూడా మనకు తెలియజేస్తారు కాబట్టి అలాగే ఈ రోజు శ్రీకృష్ణ భారతయుగంలోని శ్రీకృష్ణుడు మనకి అన్ని విషయాలు తెలియజేశారు కానీ అప్పుడు గురు పూజ వస్తారు శ్రీకృష్ణ మహర్షి చేసేవారిని ఈ కలియుగంలో సర్వ మతాలు సమానమని చెప్పిన ఏకైక శ్రీ సాయినాథుడే. అందువల్ల మన మానవ అవతారంలో ఉంటూ మన కష్ట సుఖాలన్నీ కూడా ఎల్లవేళ్ళ చూస్తూ మనకి ఎప్పుడైనా సరే స్వామి స్వయించే మన వెంట ఉండి మన కష్టాల కష్టాల్లో కూడా పాల్గొంటూ ఉన్నారు చూసారి. అలాగే ఈరోజు కలియుగంలోని సాయిబాబాని నమ్ముకున్న వారికి సర్వ కష్టాలు నివారణ అవుతాయి సాయి సర్వ మతాలు సమానమని చెప్పి అందరినీ కూడా ఒక మాట మీద ఇస్తూ శ్రద్ధాసుపరి ఏకాదశతోడి పచ్చ శ్రద్ధతో ఏకంగా ఉండాలని కోరుకున్న శ్రీ సాయినాథ భక్తులందరూ కూడా అలా ఏకభాషతో ఏకమాటతోటి పెద్ద గొప్ప కూడా ఉంటున్నారు. మీరు ఈ గురుపూజ మహోత్సవం గురుపాని పర్వసందర్భంగా మనకి సద్గురువైన సాయినాథుడికి ఈరోజు ప్రాతకాలం పంచామృత అభిషేకం భస్మగంధ అభిషేకాలతో సహస్రనామార్చన సహస్రకులవార్చన పూజ చేయడం జరిగింది. అనంతరం అభిషేకాలు జరిగి అది ఇప్పుడే స్వామివారి పలక మహోత్సవం కూడా పూర్తి చేసుకుని భక్తమాశ్రయంతో కూడా వచ్చారు. ఈ కరోనా వల్ల అందరూ కూడా కరోనా బాధితులు ఎవరు కూడా ఇది కాకుండా కరోనాకి ఎవరు కూడా ఇబ్బంది పడకుండా దూరం దూరం కాదు మాస్క్ ధరించుకుంటూ కూడా ఈ యొక్క కార్యక్రమం జరిపిస్తున్నాము. అలాగే ప్రతి సంవత్సరం మరి అన్నదాన కార్యక్రమం కూడా చేసేవారమే మరి ఈ యొక్క వైరస్ ప్రాబ్లం లేకుండా ఉండడానికి చెప్పి అన్నదానం చేయ కూడా ప్రసాద పంపిణీ మాత్రం చేస్తున్నాము. మాది విశాఖపట్నం జిల్లా సబ్బవరం గ్రామం. శ్రీ శిరిడీ సాయిబాబా దివ్య అనుగ్రహ ఆశీస్సులతో ప్రతి సంవత్సరం కూడా గురు పౌర్ణమి మహోత్సవాన్ని సబ్బవరం గ్రామం నందు వెలిసిన సాయిబాబా ఆలయం నందు కళ్ళ పండుగగా ప్రతి సంవత్సరం చేసుకుంటామండి. ఇదేవిధంగా ప్రతి గత 20 సంవత్సరాల నుండి కూడా మన కమిటీ వారు మరియు శిరిడీ సాయి సేవా సమితి వారి ఆధ్వర్యంలో ఈ పల్లకి ఉత్సవం ప్రతి సంవత్సరం కూడా రంగారంగ వైభవంగా కూడా ఈ కార్యక్రమాన్ని చేసుకుంటాం. ఈ సంవత్సరం కోవిడ్ పరిస్థితి దృష్ట్యా నారాయణ సేవ రద్దు చేయడం జరిగింది. పల్లకి సేవ మాత్రము యథావిధిగా చాలామంది ఒక 200 మందితో ఒక యాత్ర రూపంలో బాబా గారిని ఊరేగిస్తూ గురువుగారు
ఒక మంగళ పండుగ ఊరేగింపు ద్వారా కళ్ళకిలో ఉంచుతూ అతన్ని భజన కార్యక్రమం ద్వారా భజన పాటలతో సాయిబాబా నామ సంకేతంతో సబ్బవరం పురువీధుల్లో పర్యటిస్తూ ఆ నామాన్ని మారుమ్రోగిస్తూ మేము ప్రతి సంవత్సరం కూడా మా సేవా సంస్థ సభ్యులందరమీ కూడా రెడ్డి సాయి సేవా సంస్థ సభ్యులందరూ పేరుపైన అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ మరియు మన ఈ శివాలయము రామాలయము రెడ్డి సాయిబాబా వారి కమిటీ వాళ్ళు మొత్తం అందరూ కూడా ఇందులో పాల్గొని ఈ ప్రతి సంవత్సరం కూడా ఈ కార్యక్రమాన్ని గురు పౌర్ణమి మహోత్సవ కార్యక్రమాన్ని చాలా చక్కగా విజయవంతం చేస్తూ ఉన్నామండి। ఇదే విధంగా ప్రతి సంవత్సరం కూడా ఇదే విధంగా అన్ని కార్యక్రమాలు చేస్తూ ఈ బాబావారి కృపకు అందరం కూడా పాత్రలు అవుతారని కోరుతున్నాం। ఈ ఎందుకంటే ఈ కోవిడ్ పరిస్థితుల దృష్ట్యా అందరూ ప్రపంచంలో ప్రజలందరూ క్యామంగా ఉండాలని గురువుని దైవంగా భావిస్తే ఎటువంటి కష్టాలైనా నెరవేర్చుకోవచ్చనే ఉద్దేశంతో మేము ప్రతి సంవత్సరం కూడా ఈ గురు పౌర్ణమి మహోత్సవం సందర్భంగా గురు అయిన సాయిబాబాని ఇష్టదైవంగా మలుచుకొని ప్రతి సంవత్సరం కూడా గురు పౌర్ణమి మహోత్సవాన్ని రంగరంగ వైభవంగా